కొకైన్ విక్రయిస్తూ కబాలి సినిమా నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ చౌదరి అలియాస్ కేపీ చౌదరి పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 82.75 గ్రాముల కొకైన్, ఒక కారు, 2.05 లక్షల నగదు, 4 చరవాణులు స్వాధీనం చేసుకుని రిమాండ్ కి తరలించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 78 లక్షల విలువ ఉంటుందని పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు నైజీరియాకు చెందిన పేటిట్ ఎజ్బర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్కి చెందిన కేపీ చౌదరి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. మహారాష్టలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ నిర్వహణ సంచాలకుడిగా పనిచేసిన కేపీ చౌదరి ఉద్యోగం మానేసి 2016లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కేపీ చౌదరి రజనీకాంత్ నటించిన కవాలి సినిమా తెలుగులో ప్రొడ్యూసర్గా వ్యవహరించాడు. దీంతో పాటు పలు తెలుగు తమిళ సినిమాలకు డిస్టిబ్యూటర్గా పనిచేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వకీట్లో సినిమాల చెట్టు, అర్జున్ సోరవనం సినిమాలకు డిస్టిబ్యూటర్గా వ్యవహరించాడు. అనుకున్నంత లాభాలు రాకపోవడంతో డ్రగ్స్ దందాలోకి దిగాడు. ఇందుకోసం గోవాలో OHMA పేరుతో పబ్ను ప్రారంభించాడు. హైదరాబాద్ నుంచి వచ్చే స్నేహితులకు, సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశాడు. ఆ వ్యాపారంలో కూడా నష్టాలు రావడంతో ఏప్రిల్లో తిరిగి హైదరాబాద్కు వచ్చాడు. గోవా నుంచి వచ్చే ముందు పెచిట్ ఏజ్బర్ అనే నైజీరియన్ నుంచి 100 ప్యాకెట్లు కొకైన్ తెచ్చాడు. వాటిలో కొన్నిటిని తాను వినియోగించాడు. గత రాత్రి కిస్మత్పూర్ క్రాస్ రోడ్డు వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్న మాధపూర్ SOT రాజేంద్రనగర్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కేపీ చౌదరి జాబితాలో మరికొంతమంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు.